యాపిల్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న 250 గ్రాములు, పంచదార 250 గ్రాములు, గుడ్లు 4, యాపిల్స్ 2 యాపిల్స్ను ఒలిచి నుజ్జుగా చేసి పక్కన పెట్టుకోవాలి. మరో సగం యాపిల్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. పాలు 30 ml, మైదా 250 గ్రాములు, బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, దాల్చిని చెక్క పొడి 1 టీ స్పూన్. ఇప్పుడు యాపిల్ కేక్ తయారు చేసే విధానం చూద్దాం. 8 నిమిషాల పాటు ఓవెన్ను 180 డిగ్రీ సెల్సియస్లో వేడి చేసుకోవాలి. మరోవైపు ఒక ప్యాన్ తీసుకుని దాన్ని వెన్నతో గ్రీస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పంచదార మరియు వెన్నెను బాగా మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఒకటి తర్వాత మరొకటి నెమ్మదిగా గుడ్లను వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత ఒలిచి నుజ్జుగా చేసి పెట్టుకున్న యాపిల్ను కూడా వేసి కలపాలి. ఇంకో బౌల్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, దాల్చిని చెక్క పొడి మరియు ఉప్పుని జల్లడ సహాయంతో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి పదార్థాలను మనం ముందుగా కలిపి సిద్ధం చేసి పెట్టుకున్న యాపిల్ మిశ్రమంలో జాగ్రత్తగా వేసి కలపాలి. ఫైనల్గా ఇందులో పాలు మరియు చిన్న చిన్నగా కోసి పెట్టుకున్న యాపిల్ ముక్కలను వేసి మిశ్రమం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగానే వెన్నెతో గ్రీస్ చేసి పక్కన పెట్టుకున్న ప్యాన్లో జాగ్రత్తగా పోయాలి. ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో ఈ ప్యాన్ను 30 నిమిషాల పాటు బేక్ చేయాలి. కేక్ సిద్ధమైందో లేదో అని చూడడానికి టూత్ పిక్ తీసుకుని టెస్ట్ చేయాలి. కేక్లో పెట్టి తీసినప్పుడు టూత్ పిక్ శుభ్రంగా బయటకు వచ్చినట్లయితే యాపిల్ కేక్ రెడీ. నోరూరుతుంది కదా, త్వర త్వరగా చేసేయండి సింపుల్గా ఉన్న ఎంతో రుచికరంగా ఉన్న ఈ యాపిల్ కేక్.